ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వైఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల్లో లాభాల్లో ఉన్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీ 4 ఏళ్ల చంద్రబాబు పాలనలో రూపాయలు 45,000 కోట్ల అప్పుల్లోకి వెళ్లిందన్నారు. 4 ఏళ్ల కాలంలోనే 1,000 కోట్ల నష్టాల్లోకి ఈ ఫ్యాక్టరీ తీసుకువెళ్లారన్నారు. ఇక్కడ తయారు చేసే మొలాసిన్ కేవలం 600కు ప్రభుత్వం కొని వారి బినామీలకు 2,000కు అమ్ముకుంటున్నారని, సీఎం స్థానంలో చంద్రబాబు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబు హయాంలో వారి బంధువులకు బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. హుదుద్ తుఫాను గాయం ఇప్పటికీ మానలేదని జగన్ పేర్కొన్నారు. గుంటూరులో ముస్లింల సభ పెట్టి అక్కడ ప్లకార్డులు పట్టుకున్న ముస్లిం యువకులను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. వారిని చిత్రహింసలకు గురిచేశారన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారంటే, జగన్కు ఓటేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గాంధీకి ఓటు వేసినట్లే అన్నారని, ఇప్పుడు జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లని చెబుతున్నారని వైసీపీ అధినేత మండిపడ్డారు. చంద్రబాబు బీజేపీతో కాపురం చేస్తే బీజేపీ మంచిదని, కాంగ్రెస్తో కాపురం చేస్తే కాంగ్రెస్ మంచిదని అంటారని, చంద్రబాబు తీరుపై 2 భార్యతో కాపురం చేస్తే 2 భార్య మంచిదని చెబుతారని, మొదటి భార్యతో కాపురం చేస్తే మొదటి భార్య మంచిదని అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు వైఎస్ జగన్. ఇలా రోజురోజుకు ఏపీలో మరింత రాజకీయ వేడి రగులుతుందనే చెప్పవచ్చు.